బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా జి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. జూన్ 5 ఈ ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారుల క్యాడర్లో ఉన్న 37 మంది అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికగాను 605 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వీటిలో 461,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు గాను 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 4,500 మంది సిబ్బంది పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి, ఈ రోజు ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వరంగల్కు చెందినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి ఎంపీకి పోటీ చేస్తుండడంతో ఈ రకమైనటువంటి ఖాళీ ఏర్పడింది. దానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తిమ్మర్ మల్లన్న ముగ్గురు కూడా ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ప్రధానమైనటువంటి అభ్యర్థులు మొత్తం 52 మంది అభ్యర్థులు ఈ పోటీ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు ప్రముఖమైనటువంటి అభ్యర్థులు. ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా గొప్పగా చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా నూతన సెక్షన్ విధించారు. అన్ని పోలింగ్ బూత్ల దగ్గర కూడా 10,000 మంది పోలీసులు మొత్తం ఈ దీనికి సంబంధించినటువంటి బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల కల్లా కూడా పోలింగ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితం జూన్ 5 వెలువడుతుంది. జూన్ 4 మనకి సార్వత్రిక ఎన్నికలు, అలాగే కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుండగా జూన్ 5 ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం కూడా రాబోతోంది. మొత్తం మీద ఇది చాలా ప్రధానమైనటువంటి ఎన్నికగా దీన్ని 3 పార్టీలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మండలిలో మరొక సంఖ్య పెంచుకోవడం కోసం
బలం పెంచుకోవడం కోసం అందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా చాలా ధాటిగా ప్రచారం చేశారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులందరూ కూడా ప్రచారం చేశారు. అలాగే మిగిలినటువంటి బీజేపీ నుంచి కృష్ణారెడ్డితో సహా మిగిలినటువంటి అందరు నేతలు కూడా ప్రచారం చేశారు. మొత్తం మీద చాలా తీవ్రంగా జరిగినటువంటి ఈ ఎన్నిక ఫలితం అందరూ ఉత్కంఠరేపుతుందని చెప్పవచ్చు. భారతి రైట్ సార్, అందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఎంతవరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది అని అంటారు? గ్రాడ్యుయేట్స్ అయినా కూడా దీంట్లో కూడా మనకి మా గతంలో హైదరాబాద్ నగరంలో మనకి ఎంత కనిపిస్తుందో అటువంటి కంపల్సరీ దీంతో కూడా కనిపిస్తుంది ఈ ఎన్నికలో కూడా. కానీ దీనికంటే గ్రాడ్యుయేట్స్ కాబట్టి కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా అందువల్ల పూర్తి స్థాయిలో పోలింగ్ జరగకపోయినా కొంతవరకు దీనికంటే కొంత బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. బాధ్యత కలిగినటువంటి అందరూ చదువుకునేటువంటి ఉద్యోగులైనటువంటి వ్యక్తులు కాబట్టి డెఫినెట్ గా అందరూ వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. ఊళ్ళో లేని వారు లేదా ఎట్లా బయటకు వెళ్ళిన వారు ఇట్లాంటి వారు రావడానికి సమయం పట్టడమో లేకపోతే రాలేకపోవటమో ఇటువంటి కనుక పరిగణలోకి తీసుకుంటే కొన్ని ఓట్లు తగ్గుతాయి. కానీ చాలా వరకు అందరూ కూడా ఓటింగ్ చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. భారతి రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.